డివైఎఫ్ఐ కన్వీనర్ వినయ్ కుమార్ 22వ జన్మదినం సందర్భంగా 25 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాయచోటి అర్బన్ సిఐ సుధాకర్ రెడ్డి, ప్రముఖ వైద్యులు భాయారెడ్డి, శ్రీ శిరిడి సాయి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మనోజులు పాల్గొన్నారు. రాయచోటి దీపా బ్లడ్ బ్యాంకులో 25 మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వినయ్ కుమార్ సేవలు స్ఫూర్తిదాయకమని తెలిపారు. శ్రీ దీపా బ్లడ్ బ్యాంక్ నందు నేడు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని నా జన్మదినం సందర్భంగా ఏర్పాటు జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా అర్బన్ సిఏ సుధాకర్ రెడ్డి గారు మరియు ప్రముఖ వైద్యులు గౌరవమీలు భయారెడ్డి గారు మరియు శిరిడీసీ మహిళా డిగ్రీ కళాశాల డైరెక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని దాదాపు ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు 25 మంది యువత పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందా అంటే తలసేమియా మరియు క్యాన్సర్ బాధితుల కోసం ఈ యొక్క కార్యక్రమం మేము ఏటా నిర్వహించడం జరుగుతూ ఉంది. అలానే ఈ యొక్క సంవత్సరం కూడా మేము నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క యువత కూడా రక్తదానం చేయాలని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. రక్తదానం చేయడం వల్ల ఎక్కడ కూడా ఎవరికి ఏ హాని జరగదు. ఎంతోమంది యువకులు భయపడుతూ ఉంటారు రక్తదానం చేయడం వల్ల ఏదో జరుగుతుంది ఏదో అయిపోతుంది అని చెప్పేసి. రక్తదానం చేయడం వల్ల ఉపయోగాలే ఉంటాయి కానీ ఇక్కడ కూడా ఎవరికి హెల్త్ పరంగా ఏది జరిగినట్టు ఎక్కడ కూడా లేదు. రక్తదానం చేయడం వల్ల ముఖ్యంగా ఏంట్రా అంటే మన పాత బ్లడ్ పోయి కొత్త బ్లడ్ వస్తుంది. దానివల్ల మనకు ఆరోగ్య సమస్యలు ఏమన్నా కూడా అవి వెళ్తాయి. అంతేకాకుండా మనం రక్తదానం చేయడం వల్ల దాదాపు 3 ప్రాణాలు కాపాడిన వాళ్ళు మొత్తం. ప్రతి ఒక్క యువత కూడా రక్తదానం చేయాలని చెప్పేసి ఈ సమాపంలో నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న మహేష్ గారికి, పటాన్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాక మీడియా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్న జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన పాల్గొనే యువతకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ అభినందన తెలుపుతాం. వినయ్ కుమార్, యువత.